ఈరోజు అసెంబ్లీలో ఫర్నిచర్ పైన ఉదాంతం చూస్తూ ఉంటే, మరి ఈరోజు కోడల శివప్రసాదరావు స్పీకర్గా ఉండి ఎటువంటి నిర్వాహం చేశారో ప్రజలకు అర్థమవుతోంది. నిజంగా ఇది గమనిస్తే కనకం సింహాసనం మీద శునకంని ఎలా సింహాసనం మీద కూర్చోబెట్టామో అదేవిధంగా ఇవాళ కోడెల అసెంబ్లీ ఫర్నిచర్ వ్యవహారం కూడా అలానే ఉందని గుర్తు చేసుకోవాలి. నిజంగా ఒకటి గమనిస్తే ఈరోజు ఇది మొదటిసారి కాదు. అన్నా క్యాంటీన్లో పేదలకి పెట్టే అన్నం కూడా అమ్ముకునే పరిస్థితి తీసుకువెళ్ళారు. అన్నా క్యాంటీన్లో భోజనాన్ని సేఫ్ ఫార్మాలో పనిచేస్తున్న వాళ్ళ వర్కర్స్కి భోజనం పెట్టి వాళ్ళ శాలరీలో రోజుకి 30 రూపాయలు, భోజనానికి 30 రూపాయలు చొప్పున మరి కట్ చేసి వాళ్ళ శాలరీస్ని కూడా కట్ చేసిన వైనం. అదేవిధంగా ఇంతకుముందు కోడెల గతంలో కూడా బియ్యం దొంగతనం చేసిన ఉదాంతం ఉంది. బియ్యం దొంగ అని ఈరోజు నర్సరావుపేట ప్రాంతంలో కూడా మేము పిలుస్తూ ఉంటాం. మరి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి స్పీకర్ కుర్చీలో పెట్టడం ఈరోజు పెద్ద తప్పని చెప్పి ఈరోజు భావిస్తూ ఉన్నాం. సరే, చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత 2014లో గెలిచిన తర్వాత ఒక కాన్స్టిట్యున్సీలో గెలిస్తే ఇంకొక కాన్స్టిట్యున్సీ ఫ్రీగా ఇచ్చాడు కోడెల శివప్రసాదరావు గారు. సత్తెనపల్లిలో గెలిస్తే నరసరావుపేట 1+1 బోనస్గా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఒకటేమో కూతురికి, ఒకటికేమో కొడుక్కి, ఇద్దరికి 2 ఆంబోతుల్ని ఈరోజు నరసరావుపేట సత్తెనపల్లిలో కోడెల దూడల్ని రెండింటిని కూడా వదిలిపెడితే ఇవాళ చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి ఈరోజు రైల్వే కాంట్రాక్టర్ దాకా, మద్యం షాపులు, అలానే రియల్ ఎస్టేట్ వ్యాపారం, అపార్ట్మెంట్ల కన్స్ట్రక్షన్, ప్రతి ఒక్కరి దగ్గర కూడా కేటాక్స్ వసూలు చేసి ఇద్దరు కూడా 2 నియోజకవర్గాల్ని దోసుకుతింటూ ఉంటే ఇవాళ కొత్తగా మరి కోడెల అసెంబ్లీలను కూడా దోచుకోవటం ఈరోజు కొత్త పునాది, ఈరోజు కొత్త నిర్వచనం ఈరోజు చూస్తూ ఉంటే ప్రజలు ఆశ్చర్యపడిపోతున్నారు. నిజంగా ఒక రాజ్యాంగ పదవిలో పనిచేస్తూ ఇవాళ అసెంబ్లీ అంటే ఎవరిదండి? ప్రజల ఆస్తి, ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముని కాపాడాల్సిన వ్యక్తి ఈరోజు హైదరాబాద్ నుంచి ఈరోజు ఏదైతే అసెంబ్లీ తరలించే సమయంలో, హైదరాబాద్ నుంచి అమరావతికి తీసుకొచ్చే సమయంలో 2 లారీల్లో అసెంబ్లీ ఫర్నిచర్ తన సొంత ఇంటికి చేర్చుకున్నాడు. అవి ఇప్పటికి కూడా గుంటూరులో ఉన్న హీరో హోండా షోరూంలో ఇప్పటికి కూడా అవి 2 లారీల ఫర్నిచర్ ఉంది ఇవాళ. అందులో కంప్యూటర్లు, కాస్ట్లీ ఫర్నిచరు, వివిధ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇవన్నీ కూడా ఈరోజు తన సొంత ఇంట్లో, ఏదైతే హీరో హోండా షోరూమ్ గుంటూరులో గౌతమ్ హీరో హోండా షోరూమ్ ఉందో అక్కడ దాదాపు 2017 నుంచి 2 సంవత్సరాల పాటు ఈ ఫర్నిచర్ అంతా కూడా ఈ బిల్డింగ్లో ఉంది. ఏమిటయ్యేది? ఇంత దారుణం. నిజంగా అసెంబ్లీలో ఉండాల్సిన ఫర్నిచర్ నీకేమన్నా శివప్రసాద్, నిజంగా మీకేమన్నా అవసరమై చెప్పండి. మేమందరం చందాలు వేసుకొని మీకు కావాల్సిన ఫర్నిచర్ కానీ లేకపోతే మీకు కావాల్సిన కంప్యూటర్ కానీ మేము కొని పెడతాం. ఇవాళ నరసరావుపేట ప్రాంతం నుంచి వచ్చిన మేము సిగ్గుతో తలదించుకుంటున్నాం. ఇవాళ నరసరావుపేట అని చెప్పుకోవడానికి సిగ్గుతో తలదించుకుంటాం. దేశంలో భవిష్యత్తులో ఎక్కడా జరిగి ఉండదు ఇది. ఒక రాజ్యాంగ పదవిలో ఉండి ఇవాళ ఫర్నిచర్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని ఇవాళ ఆయన చెప్తూ ఉన్నాడు, నేను లేఖ రాశాను, ఆ లేఖ అధికారులకి అందలేదేమో, మళ్ళీ ఈరోజు నేను లేఖ రాస్తున్నాను అని చెప్పి ఈరోజు ఉదయం ప్రెస్ మీట్లో మాట్లాడటం, అంటే నేను దొంగతనం చేశానని ఈరోజు దొంగ ఒప్పుకోవటం. ఇది ఎలా ఉందంటే, వాస్తవానికి ఏం జరిగిందంటే, గత వారం రోజుల క్రితం ఈయన కుమారుడు కోడెల శివరామకృష్ణ దాదాపు 1000 బైకులు లైఫ్ ట్యాక్స్ కట్టకుండా, ఈరోజు టెంపరీ టీఆర్ రిజిస్ట్రేషన్ చేయకుండా 1000 బైకులు రోడ్డు మీద కదిలాడు. అందువలన ఆయన మీద కేసు పెట్టి ఇవాళ ట్రాన్స్పోర్ట్ అధికారులు, కమిషనర్లు వీళ్ళందరూ కూడా ఈ హీరో హోండా షోరూమ్ని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన తర్వాత పోలీసులు ఆధీనంలో ఈరోజు ఆ బిల్డింగ్ ఉంది. అయితే 2 రోజుల క్రితం అసెంబ్లీలో ఫర్నిచర్ పోయిందని చెప్పి అసెంబ్లీలో ఉన్న సెక్రటరీలు వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటుంటే ఈ విషయం తెలిసి ఆయన ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకోవాలని చెప్పి ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఒప్పుకున్నాడు. ఏమయ్యా లేఖ ఎప్పుడు రాశారు శివప్రసాదరావు గారు అని అడిగితే, లేఖ రాసింది నిన్న. ఎప్పుడు డేట్ వేశాడు?
6/6/2019 అంటే జూన్ 6 2019లో లేఖ రాసినట్టు, ఆ లేఖ నిన్న తీసుకువెళ్ళి అసెంబ్లీ కార్యదర్శికి ఇచ్చినట్టు. చూడండి, దొంగ దొంగతనం ఎలా చేశాడో, ఈరోజు దొంగ ఎలా దొరికిపోయాడో ఈరోజు అర్థం చేసుకోవాలి. దానికి ఏం చెప్తా ఉన్నాడు, లేఖ ఎప్పుడో రాశాను నేను కానీ అది వాళ్ళకి అందలేదేమో అని చెప్పి చెప్తున్నాడు. ఇది తప్పు. పాత డేట్ వేసి లేఖ రాసి నిన్న అసెంబ్లీ కార్యదర్శికి పంపించడం జరిగింది. దీన్ని గమనిస్తే ఈరోజు నిజంగా ఆశ్చర్యకరమైన విషయం, అసెంబ్లీ ఫర్నిచరు అసెంబ్లీలో ఉండాల్సింది, నీ సొంత ఇంట్లో పెట్టుకుని దీన్ని నేను రక్షణ ఇస్తున్నాను, భద్రత కరువు అయిందని చెప్తూ ఉన్నాడు. అంత ఆశ్చర్యకరమైన విషయం ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ ఇది ఎట్లా ఉందంటే, బ్యాంకులో నుంచి 1 కోటి రూపాయలు దొంగతనం చేసి దొంగ వాళ్ళ ఇంట్లో పట్టుకుని ఇంట్లో పెట్టుకున్నాడట. ఇంట్లో పెట్టుకుంటే పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చే ముందు ఆ దొంగ, లేదండి బ్యాంకులో ఉంటే సేఫ్ కాదేమో, మా ఇంట్లో పెట్టుకున్నాను, మా ఇంట్లో ఉంటే బాగా సేఫ్గా ఉంటుందేమో అని చెప్పి, మా ఇంట్లో పెట్టుకున్నానండి, ఇదిగో మీకు కావాలంటే మీ డబ్బులు మీకు వెనక్కిస్తాను అని చెప్పినట్టుంది. నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి. నిజంగా నేనైతే నర్సరావుపేట నియోజకవర్గం నుంచి గెలిచాను, నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఇవాళ నర్సరావుపేట అని ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా, ఇతర దేశాలకు వెళ్ళి చెబితే, అయ్యో నర్సరావుపేట కోడెల కుటుంబం కేటాక్స్ అంటే ఏంటండి, కేటాక్స్ ఎన్ని కేసులు ఫైలే, ఈ విధంగా వివరాలు అడుగుతూ ఉన్నారు. నిజంగా ఎంత దారుణం అంటే, 50 సెల్ ఫోన్లు ఐఫోన్లు 50 బయట అమ్ముకు తిరుగుతున్నాడు. ఒక్కొక్క ఫోను కనీసం 1 లక్ష రూపాయలు ఖరీదు చేసే విలువ గల ఫోన్లు అసెంబ్లీలో ఎవరైతే ఎమ్మెల్యేలకు ఇస్తున్నారో ఈ ఫోన్లు కూడా బయట అమ్ముకొని తిరుగుతూ ఉన్నాడు. ఇవాళ 50 ఫోన్లు ఇంత దారుణంగా, నిజంగా ఏ వ్యక్తి కూడా రాజ్యాంగ పదవిలో ఉండి ఇలాంటి పని చేశాడంటే సిగ్గుతో తల తెచ్చుకోవాలి. నిజంగా ప్రజల మధ్యకి ఇలాంటి వ్యక్తులు వచ్చారంటే నిజంగా ప్రజలు వీళ్ళకి ఎటువంటి బుద్ధి చెప్పాలో నిజంగా ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు నేను చెప్తూ ఉన్నాను. అదేవిధంగా కోడెల శివప్రసాదరావు ఒక మాట అన్నాడు, ఉమెన్స్ పార్లమెంటు సమావేశం ముందు ఒక మాట అన్నాడు, కార్లు షెడ్లో ఉండాలి, ఆడవాళ్ళు వంటింట్లో ఉండాలి అని చెప్పి. నేను అడుగుతా ఉన్నాను, అసెంబ్లీ ఫర్నిచర్ కోడెల ఇంట్లో ఉండాలనా ఇవాళ? నిజంగా మీరు చెప్పండి కోడెల శివప్రసాదరావు గారు, అసెంబ్లీ ఫర్నిచర్ ఎక్కడ ఉండాలండి, అసెంబ్లీలో ఉండాలనా కోడెల శివప్రసాద్ ఇంట్లో ఉండాలనా? ఇంత దారుణంగా చేసిన వ్యక్తికి నిజంగా ఈ పదవికి అర్హుడనేది ఎవనా కాదా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఈ రాష్ట్రానికి 2 కన్నాలు వేస్తే ఏకంగా కోడెల శివప్రసాదరావు అసెంబ్లీకే కన్న వేసేసాడు. ఈ యొక్క అవినీతి చూస్తే నిజంగా ఎంత దారుణంగా ఉందో అవినీతి ఈరోజు అర్థం చేసుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి, అసెంబ్లీలో జరిగిన ఉదాంతాలు వింటే ఒక్కోటి బయటకు వస్తాయి, త్వరలోనే ప్రజల దగ్గరకు వస్తారు. అసెంబ్లీలో ఇంకా మందులు అమ్ముకున్నారు, అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ఇచ్చే మెడిసిన్ దాదాపు రోజుకి నెలకి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు విలువ చేసే మందులు బయట వాళ్ళ అమ్మాయి కౌంటర్లో పెట్టి అమ్ముకొని డబ్బులు తీసుకున్న వ్యక్తి కోడెల శివప్రసాదరావు. ఇవన్నీ కూడా నిజంగా పాపాలు అవని చెప్పి చెప్పాలి. నిజంగా దొంగ దొరికాక నిజంగా దొంగ సొమ్ము ఎక్కడుంది, అట్లానే ఎక్కడికి వెళ్ళింది, ఎలా వెళ్ళింది, ఏ ఫర్నిచర్ పోయింది, ఇవన్నీ కూడా విచారణ చేస్తూ ఉన్నారు. 2 రోజుల్లో మొత్తం కూడా బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ గూడ్సు, ఫర్నిచరు, శాండల్వుడ్, రోజ్వుడ్తో చేసిన ఫర్నిచర్సు చాలా అసెంబ్లీలో ఉన్నవి, పాత అసెంబ్లీలో ఉన్నవి, చారిత్రాత్మకమైనవి. నిజంగా ఎన్నో 100 సంవత్సరాల నుంచి అసెంబ్లీలో మన ఆస్తి, దాన్ని ఎవరు కూడా ఇప్పుడు తయారు చేయడం కూడా చాలా కష్టం. అలాంటి ఆస్తిని నీ ఇంట్లో తీసుకెళ్ళి పెట్టి, ఇదిగో తీసుకెళ్ళండి, కావాలంటే తీసుకెళ్ళండి, లేకపోతే నేను డబ్బులు ఇస్తానంటే నిజంగా అసలు ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? ఎలా తీసుకెళ్తావు నీ ఇంటికి? ఇట్స్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ. పబ్లిక్ ప్రాపర్టీ నీ ప్రైవేట్ ఇంట్లో నీ యొక్క హీరో హోండా షోరూంలో ఎలా పెట్టుకుంటావండి? షోరూంలో పెట్టుకొని ఏమన్నా నీ క్యాంప్ ఆఫీసా? అది క్యాంప్ ఆఫీస్ కూడా కాదు. అలాంటిది నీ ప్రైవేట్ షోరూంలో పెట్టుకొని పబ్లిక్ ప్రజల యొక్క ఆస్తిని ఇవాళ నేనేదో
వాడుకోవడానికి పర్మిషన్ తీసుకున్నాను, లేకపోతే నేను రాసిస్తాను, ఇలాంటి మాటలు మాట్లాడుతున్న పెద్ద మనిషి నిజంగా ఈయన రాజకీయాల్లో ఉండదగిన. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చదువుతున్నాను, నిజంగా చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. దొంగతనం చేస్తుంటే చూస్తూ ఊరుకునే వాళ్ళది కూడా తప్పుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీకెందుకో ఇంత ప్రేమ కోడెల శివప్రసాదరావు మీద, ఇప్పటికీ ఎన్ని తప్పులు చేశాడు, 21 కేసులు నమోదయ్యాయి, మొన్నే 1000 వెహికల్స్ దొంగత మరి లైఫ్ ట్యాక్స్ రోడ్ ట్యాక్స్ కట్టకుండా రోడ్డు మీద తిరుగుతూ ఉంటే రోడ్ ట్రాఫిక్ కమిషనర్ గారు కేసులు కూడా బుక్ చేశారు, క్రిమినల్ కేసులు కూడా ఫైల్ చేశారు కొడుకు మీద. ఇంత ఘోరమైన తప్పిదాలు చేస్తూ ఇంత అవినీతికి పాల్పడుతున్న కోడెల శివప్రసాదరావు అంటే ఎందుకు మీకు అంత ప్రేమ? ఎందుకంగా మీరు పార్టీలో కొనసాగిస్తున్నారు? ఎందుకు ఇంకా కొనసాగించాలి? ఈరోజు అసెంబ్లీకే బెజ్జం వేసి అసెంబ్లీనే ఇవాళ దోచుకు తింటూ ఉంటే మీరేం చేస్తున్నారు? నిజంగా ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ముఖం పెట్టుకొని ఇవాళ కోడెల శివప్రసాద్ని మీరందరూ కూడా పార్టీలో ఉండనిస్తారో కూడా ఆలోచించుకోవాలని చెప్పి ఈరోజు నేను మీ అందరి ద్వారా, ఈరోజు మీడియా ద్వారా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.